హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏపీలో బ్యాంక్ అకౌంట్లోకి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయండి. సో చాలామంది కూడా డబ్బులు అయితే ఈ పథకానికి సంబంధించి బ్యాంకులో డబ్బులు వేయడం జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన పూర్తి చేసుకొని, లండన్ పర్యటన అంతా కూడా పూర్తి చేసుకొని స్వదేశమైనటువంటి మన దేశానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. సో మార్నింగ్ అయితే వచ్చేసారనమాట సేఫ్గా. సో అయితే జగన్ గారు వచ్చేసారు కదా, సో తాను అనుకున్నది చేస్తానని చెప్పి నమ్మే చాలామంది మహిళా లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో ముఖ్యంగా ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే, సో ఎవరికైతే వైఎస్ఆర్ చేతి రాలేదో, అదేవిధంగా ఈబీసీ నేస్తం రాలేదో, ఇలా ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయో, సో వారందరికీ కూడా విడుదల చేస్తానని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీ హైకోర్టు కూడా ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగిందనమాట. సో దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాము. సో వస్తాయా రాదా అనే దాని మీద. సో వీడియోని వస్తే లైక్ చేయండి. ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ వీడియోకి. తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మార్నింగ్ జగన్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే దిగారనమాట. సో లండన్ పర్యటన పూర్తి చేసుకొని ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు అందరూ కూడా స్వాగతం అయితే పలకడం జరిగింది. జగన్ గారు అనుకున్నదే చేస్తారని నమ్మేటువంటి మహిళలకు హామీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఈ యొక్క పథకాలకి సంబంధించి, ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం, మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అకౌంట్లోకి తప్పకుండా ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు అందరూ కూడా ఈ పథకాలకి సంబంధించిన డబ్బులు పడతాయి లేదా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము డబ్బులు ఏ తేదీన విడుదల చేస్తారు అనే దాని మీద క్లియర్గా ఎక్కడా కూడా డేట్ అనేది మనకు చెప్పలేదన్నమాట. ఓకేనా. సో విడుదలైతే 3వ తేదీ విడుదల కావాలి. ఇది కూడా 100% కన్ఫర్మ్ అయితే కాదు. సో విడుదలైతే అవ్వచ్చు, లేదంటే లేదన్నమాట. అయితే పూర్తి స్థాయిలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందా అంటే ఖచ్చితంగా చెల్లిస్తుంది. ఎందుకంటే హైకోర్టు ద్వారా ఇష్యూ అనేది ఫేస్ చేసిందన్నమాట ఈ పథకాల ద్వారా. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి మరియు హైకోర్టుకి ఏపీ ప్రభుత్వానికి లింక్ అయిందన్నమాట ఈ పథకాలకి సంబంధించి. సో కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అనుకున్న రీతిలోనే అందరికీ కూడా డబ్బులను వేయడం జరుగుతుంది. సో ఇకపోతే 3 ఫేజ్లలో వైఎస్ఆర్ చేత విడుదలైందనమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ 1500 కోట్ల దాకా విడుదలైనాయి, తర్వాత 400 కోట్లు, 600 కోట్లు. ఎలా అయితే సో 2115 సంథింగ్ అన్ని కోట్లు అయితే విడుదలైనాయన్నమాట. సో అన్ని 1000 కోట్లు అయితే విడుదలైనాయన్నమాట. సో రిమైనింగ్ 2900 కోట్లు అయితే రావాల్సి ఉంది. సో వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దాని మీద క్లారిటీ లేదు. ఓకేనా. సో ఇకపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని చెప్పి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడుతుండేది పెన్షన్ అమౌంట్ అనమాట. సో ఈరోజు నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడం మొదలైంది. సో ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి అయితే డబ్బులను క్రెడిట్ చేసేసారు. సో మీకు ఇంకా మెసేజ్ రాకపోతే తప్పకుండా వెయిట్ చేయండి, రేపటి రోజున మీకు క్లియర్గా చెప్పేస్తారు. మీకు డిబిటీలో బ్యాంక్ అకౌంట్ వేసాము, మీ బ్యాంకులోని డబ్బులు పడి ఉంటాయని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకా పడకపోతే సచివాలయం విజిట్ చేయండి, అక్కడ మీకు చెప్తారు. సో ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఆ డబ్బులు రిటర్న్ వస్తాయన్నమాట మళ్ళీ సచివాలయంకే. సో సచివాలయం స్టాఫ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. నో ప్రాబ్లం, ఎక్కడికి కూడా డబ్బులు వెళ్ళవన్నమాట. బ్యాంక్లో ఉంటే బ్యాంక్లోనే ఉంటాయి. సో లేదనుకుంటే ఏదైనా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళకి, సో లాస్ట్ టైం కూడా సహకార బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫెయిల్ అయినాయి అన్నమాట. వారందరికీ ఈసారి 6000 రూపాయలు అయితే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది కేవలం 10% మాత్రమే సహకార బ్యాంకు కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేటివి ఈరోజు అందరికీ కూడా అకౌంట్లోకి అయితే వేసేశారు. సో రేపటి నుంచి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. సచివాలయం స్టాఫ్ ఎవరైతే 80 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, మంచానికే పరిమితమై ఉన్నటువంటి మనుషులు వారు, అదేవిధంగా సో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా సో దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు, సో వికలాంగులు, దివ్యాంగులు, సో ఇలా అందరికీ కూడా సో రేపటి నుంచి అయితే ఇంటికి పంపిణీ జరుగుతుందని చెప్పారు. సో ఇదన్నమాట ప్రస్తుతానికి పథకాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. సో ఈరోజు మనకు మరొక 2 గంటలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్తున్నాయో సో నేను మీకు మరొక వీడియో రికార్డ్ చేస్తాను. ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట ఎగ్జిట్ పోల్స్ అనేటివి. ఆల్మోస్ట్ ఒక 90% ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అనేటివి కన్ఫామ్ అవుతాయన్నమాట. సో మామూలుగా ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే నిజమవుతుందన్నమాట ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చేటువంటి వివరాలు అనేటివి. సో చూద్దాము మరొక 2 గంటల్లో పూర్తి వివరాలు అనేటివి అందడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.